జగ్గంపేటలో బాదుడే బాదుడు ముగింపు సభ వేలాది మంది జనాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమాల రామకృష్ణుడు, ప్రతిపట్టి పుల్లారావు, నిమ్మకాయల చిన్న రాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్గంపేట కోనేటి చెరువు వద్ద నుండి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని బాదుడే బాదుడు కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీగా రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు వెళ్లారు. యువనాయకుడు నవీన్ కుమార్ గారు, అలాగే అతిథులు, మన శాసనసభ్యులు, మన మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, అంతా కూడా పెద్దలంతా కావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఆదర స్వాగతం కోరుకోవడం జరుగుతుంది. సందర్భంగా ముఖ్య అతిథులు అందరూ మాట్లాడుతూ అనునిత్యం పోరాటం చేసే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించడం రాబోయే రోజుల్లో ఈ అవినీతి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడం ఖాయంగా అనిపిస్తుంది అన్నారు.